हाई कुकिंग लवर्स वेलकम टू माय चैनल अंदर बॉन्नर कदू वीडियो ओरिगानो फॉर्डर चेयबोतुन्नानु ओरिगानो अंटे एदो कोत्त इंग्रीडियंट अनुकुनेरु अंदर पेरट्लोने उंडे वाम्मक पोडंडी दींट्लो एन्नो आरोग्य प्रयोजनालु उन्नायि मन हेल्थ कूडा चाला मंचिदी एन्नो आरोग्य प्रयोजनालु उन्नायि वाम्म पोडिनि ई विधंगा तयारु चेयालो चूसेद्दामा टेर्रस गार्डन वामाकुन को वामाकुन शुभ्रंगा वाश पोड़ा मन वामाक तो बज्जील वेसुकुने वाळ्ळमंडि अलागे वामन्नं कूडा चेसुकुंटू उंटां कदा ई वामलो एन्नो प्रयोजनालु उन्नायंडि मन कडुपुलो बागुन्नप्पुडु अंडैजेशन गा उन्नप्पुडु ई वामाक तो बज्जील गानि वाम रैस गानि चाला बा पनि चेस्तदंडि पेद्द पेद्द होटल्स लोनु रेस्टारेंट लोनु कूडा ई ओरिगानो पौडर नि यूज चेस्तुंटारु पिज्जा लोकि सैंडविच అలాగే సలాడ్స్ లోని వంటల్లో కూడా వాడుతూ ఉంటారండి ఈ ఒరిగానో పౌడర్ మనం చేసుకునే ప్రతి వంటకాల్లోని వాడుకోవచ్చు చాలా బాగా ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులోని ఇగో ఈ వామ్మక్ అంతా నేను కట్ చేసి కోసేస్తున్నాను మా గార్డెన్ లోది మళ్ళీ ఇదంతా వచ్చేస్తదండి వామ్మక్ ఈజీగానే పెరిగిపోతుంది ఈ ఆకంతా కూడా శుభ్రంగా వల్చేసుకుని వాటర్ లో వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ వామ్మక్ లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే పొటాషియం కూడా ఎక్కువ మన నూపప్పులోనూ పాలులోనూ ఉండే కాల్షియం కంటే ఎక్కువ ఉంటదండి ఈ వామ్మాక్లోని అందుకే మన పెరట్లో ఉన్న ఈ వామ్మాక్ని మనం తక్కువగా చూడకుండా దీన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి దీన్ని ఎండబెట్టి పొడిని చేసుకుని ప్రతి వంటకాల్లోనూ మనం వాడుతూ ఉంటే మనకి అండైజెషన్ ఉండదండి డైజెషన్ బాగా అవుతుంది చిన్న పిల్లలకు అది కూడా మనం ఈ వామ్మాక్ని కొంచెం వేడివేడి అన్నంలో నూనె వేసి పెట్టొచ్చు వాళ్ళకి డైజెషన్ కూడా బాగా అవుతుందండి అలాగే గమ్ మోషన్స్ అది అవినప్పుడు కూడా మనం ఈ వామ్ని బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వామ్ని మనం ఇంట్లో ప్రతి ఒక్కరి పెరట్లో కూడా ఉంటుంది కదండి ఇది మనం శుభ్రంగా ఇలా ఆకుని కోసేసుకొని శుభ్రంగా వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసి ఒక క్లాత్ మీద పెట్టి ఎండబెట్టుకోవాలండి ఇదంతా కూడా ఈ వాటర్లో వేసి కడిగేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి మట్టి దుమ్ము అంతా పోతుంది ఈ వాటర్ అంతా తీసేసి ఒక పొడి క్లాత్ మీద మనం వేసుకుని ఎండబెట్టుకోవాలి అదే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైతే ఎండ వాళ్ళకి ఉండకపోతే ఒక పాన్ మీద ఇది శుభ్రంగా ఫ్యాన్ గాలి కారబెట్టేసండి ఒక పాన్ మీద పెట్టుకొని మనం లైట్ గా ఫ్రై చేసుకుని కూడా పొడి చేసుకోవచ్చు మనకి ఎండ మనకి ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఇది వాష్ చేసుకుని మంచి ఎండలో రెండు రోజులు బాగా ఎండబెట్టేస్తే మనకి బాగా ఎండిపోతుందండి వామ్మాకు ఎంత రెస్ట్ వచ్చిందో చూడండి శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసియాలి ఈ ఆకుని ఇలా ఈ పొడి క్లాత్ మీద వేసి ఎండబెట్టుకోవాలి ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయండి ఇదిగోండి ఈ విధంగా మంచి ఎండలో రెండు రోజులు ఎండబెట్టుకుంటే బాగా ఎండిపోతుంది ఇలా ఎండిన ఈ ఆకును మనం చేతితో కూడా మనం ఇలా గుండ్లా చేసుకుని వాడొచ్చు మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఈ ఆకుని మిక్సీ జార్లో వేసి లైట్గా కోర్సుకి గుండు చేస్తానండి ఇది ఒక మా ఒక గాసేసాలో వేసుకుని స్టోర్ చేసుకుని మనం ప్రతి వంటలోనూ కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు శనగపిండితో చేసుకుంటూ ఉంటాం కదా పూరీలోకి కర్రీస్ అలాగే ఇడ్లీలోకి బొంబాయి చట్నీ చేసుకున్నప్పుడు కూడా ఈ పొడిని కొంచెం వేసుకోవచ్చు డైజెషన్ బాగా అవుతుంది వామ్ ప్లేస్లో ఈ వామ్ పొడిని వాడుకోవచ్చండి అలాగే ఇప్పుడు శాండ్విచ్లు అవి చేసుకుంటూ ఉంటాం పిజ్జాలు అందులో కూడా ఈ ఒరిగానో పౌడర్ని వేసుకోవచ్చండి సలాడ్స్లోకి అదిని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ వామ్మాక్ని తక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరి పెరట్లోనే ఉంటుంది కదా ఈ వామ్మాక్ని మనం ఇలా ఎండబెట్టుకుని పొడి చేసుకుని స్టోర్ చేసుకుని ప్రతి వంటలోనూ యూజ్ చేసుకోవచ్చండి మరి ఈ వామ్మాక్తో పొడిని మీరు కూడా తయారు చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం Thank you.